నేను విద్య ఈ రోజు నిరమత్రికలో వచ్చినటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్కి వస్తే మెయిన్ హెడ్లైన్ గా చూసుకోవచ్చు. నోరా తాటిమట్ట కాళేశ్వరంపై కేంద్రం పచ్చి బొంకులు, పార్లమెంట్ సాక్షిగా ప్రాజెక్టులపై అడ్డగోలు అబద్ధాలు, 86,000 కోట్లు ఇచ్చామంటూ నిండు సభలో ప్రకటన చేస్తారు. ఇక చిల్లి గవ్వ ఇవ్వకుండానే బీజేపీ సర్కార్ ఇంత అమానుషంగా మాట్లాడుతుందా అంటూ కూడా మంత్రి హరీష్ వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. మరి ఇంత దారుణమా? పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలా? కాళేశ్వరానికి 86,000 కోట్లు ఇచ్చారా? ప్రాధాయ పడిన ఒక్క రూపాయి ఇవ్వలేదు. పావుకు 2 నాలుకలు లెక్క, బీజేపీకి 10 నాలుకలు ఉంటాయని కూడా మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ ప్రకటనపై మంత్రి హరీష్ ఆగ్రహం అంటూ కూడా వార్త చూడొచ్చు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే పచ్చి బొంకులకు దిగింది. కాళేశ్వరంపై ఎన్నిసార్లు అడిగినా చిల్లీ గవ్వనైనా విధించని కేంద్రం ఎంత కోరినా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వబోమని తెగేసి చెప్పిన కేంద్రం ఇప్పుడు అడ్డగోలు అబద్ధాలకు దిగింది అంటూ కూడా తీవ్ర స్థాయిలో మంత్రి హరీష్ ధ్వజమెత్తారు. ఇక దానికి సంబంధించిన వార్త హైలైట్ గా ఉంది. మరో వార్తగా చూడొచ్చు, కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళా అంటూ కూడా నిన్న నిజామాబాద్ ఐటీ హబ్ ఓపెన్ చేసే సందర్భంగా మంత్రి ఐటీ శాఖ మంత్రి మాట్లాడారు. ఆయన ఒక్కసారి చూద్దాం. ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తిన దేశ ద్రోహి రైఫిల్ రెడ్డి ఎంపీ అరవింద్ కు తెలిసింది విద్వేషాలు రెచ్చగొట్టుడే. వారు ఢిల్లీకి గులాంలు, బీఆర్ఎస్ కు గల్లీలు బాస్లు, ఏది చేయాలన్నా బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ ఢిల్లీకి పోయి మాట్లాడాలి అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే వార్తని చూడొచ్చు. మరో వార్తగా, భరతమాత హత్య, మణిపూర్ లో హింసకు బీజేపీ రాజకీయాలే కారణం. అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటల తూటాలు, ప్రధాని మోదీ మౌనంపై ప్రతిపక్ష సభ్యులు నిలదీత. అవిశ్వాసంపై 2వ రోజు కొనసాగిన చర్చ, పార్లమెంట్ లో రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం నిన్న వివాదాస్పదంగా మారింది. అధికార బీజేపీ మహిళా ఎంపీల ఆరోపణ, లోక్సభలో దుమారం రేపిన ఈ వ్యవహారం, చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు. మణిపూర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతుంది అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం పార్లమెంట్ లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు నడిచాయి. హింసతో అడ్డుకుంటున్న మణిపూర్ లో ప్రధాని మోదీ పర్యటించకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీలు దుయ్యబట్టాయి. అధికార పార్టీ ఎంపీలందరినీ దేశ ద్రోహులుగా అభివర్ణించాయి. దేశమంతా భరతమాతను కేంద్రం హత్య చేసిందని మండిపడ్డాయి. ఇక మరోవైపు లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం దుమారం రేపింది. దీనిపై బీజేపీ మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా నాటకం అని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మే 4వ రోజు మణిపూర్ ఘటన జరిగింది. ఇది ఆగస్ట్, దాదాపు 4 నెలలు అవుతుంది. ఇప్పటికీ కూడా ప్రధాని మౌనం వీడతలేరు. దాని మీద చర్చ జరపకుండా బీజేపీ ఇట్లాంటి నాటకాలకు తెరలేపుతుంది అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రైట్, మరో వార్తగా చూసుకోవచ్చు. ఆర్టీసీని బతికించేందుకే విలీనం, ప్రతిపక్ష నాయకులవి అజ్ఞానపు ప్రలోభనలు. ఇక ఆర్టీసీని మూసేస్తే 1000 కోట్లు ఇస్తామన్న కేంద్రం, అయినా ప్రజా రవాణాను కాపాడిన కేసీఆర్ బిల్లుపై గవర్నర్ది అనవసర రాద్ధాంతం, ప్రభుత్వ పనులతో విపక్షాల మైండ్ బ్లాక్. ఇక మళ్ళీ బీఆర్ఎస్ దే అధికారం, కేసీఆర్ సీఎం, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్టీసీ విలీనాన్ని కూడా ఒక పెద్ద అదిగా చేసిరు మొన్నటి వరకు చర్చ. ఇక మరో వార్తగా చూడొచ్చు, ఇక డీకే కమిషన్ 15% బిల్లులు మంజూరుకు లంచం డిమాండ్. కర్ణాటక డిప్యూటీ సీఎం పై బెంగళూరు నగరపాలిక కాంట్రాక్టర్ల ఆరోపణలు, గవర్నర్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు. ఇదే కాంగ్రెస్ అంటూ కూడా మంత్రి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఉన్నట్లయింది. బీజేపీ 40% కమిషన్ అంటూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ 10 నుంచి 15% లంచం అడిగిండ్రు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమను 10 నుంచి 15% కమిషన్ అడుగుతున్నారని బృహత్ బెంగళూరు మహానగర పాలిక కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు చేస్తుంది.